జస్టిస్ హేమా కమిటీ నివేదిక మీద ఇప్పుడు టాలీవుడ్ మౌనం పాటిస్తున్నారంట అయితే ఈ నివేదిక వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఇక అందరికీ తెలిసిందే ఇక ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక దీంతో అమ్మ సంఘం ఇట్లా రద్దు చేసిరంట ఇక ఎవరైతే నటిమణులు నటుల మీద తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రతి ఒక్కరు వచ్చి ఇక స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామా చేస్తున్నారంట ఇక ఈ ముచ్చట పక్కకు పెట్టినక ఇక ఎవరైతే లైంగిక వేధింపులకి గురైన వాళ్ళు మీడియా ముందుకొచ్చి మరి పూస గుచ్చినట్టు అన్ని విషయాలు నిల్లడిస్తున్నారు అసలు ఎవరు చేసిరు వాళ్ళు ఎస్ దాడులకి పాల్పడ్డారు అనేది ధైర్యంగా వచ్చి మీడియా ముందుకి చెప్పుకుంటున్నారు ఈ సందర్భంగా సినీ నటులైన సీనియర్ హీరోయిన్లు గిట్లా అసలు వాళ్ళు బాల్యంలో ఎదుర్కొన్న అనుభవాలను గిట్లా మీడియా ముందు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు ఈ ఆరోపణలన్నీ నిజమని నిరూపితం అయితే ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంట ప్రస్తుతం ఈ విషయం ప్రభుత్వం పరిధిలో ఉన్నదంట నిజ నిర్ధారణ మాత్రమే ఉన్నదంట ఇక ఇటీవలనే ఈ విషయం మీద కుష్బు గిట్లా స్పందించింది ఇక ప్రతి ఒక్క పౌరుడికి మనం అండగా నిలబడాలి ఇక అది వాళ్ళ హక్కు అని ఆమె విజ్ఞప్తి చేసింది అంతేకాదు ఇప్పుడు ఇలా అందరూ ఎవరైతే మంచిగా మాట్లాడుతున్నారో కానీ టాలీవుడ్ వెళ్ళి మాత్రం ఏ ఒక్కరు స్పందిస్తలేరంట ఇప్పుడు కన్నడ మలయాళం ప్రతి ఒక్క పరిశ్రమలకు వెళ్ళి కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నా కానీ టాలీవుడ్లో మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రముఖుడు గిట్లా సోషల్ మీడియా వేదికల పోస్ట్ గిట్లా పెట్టలేదంట ఇక గప్పట్లో వచ్చిన త్రిషా మన్సూర్ విషయంలో కొంతమంది ప్రముఖులు స్పందించినప్పటికీ ఇక ఇప్పుడు ఇంత పెద్ద దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ మీద అసలు టాలీవుడ్ స్పందించకపోవడం చాలా సిగుసేటుగా ఉన్నది అని చెప్పేసి పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు 안타 ంతే కాదు ఇప్పుడు బాధితులందరికీ మనం అండగా నిలిచినాము ఇక మా టోళ్ళు అసలు గిస్ వంటి మాట్లాడినా కానీ వంటి ఉపయోగం ఉండదు ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు మాట్లాడితే గుర్తింపు అనేది దక్కుతుంది ఇక వాళ్ళకి అండగా నిలిచినవు అనే వాళ్ళకి భరోసారి కల్పిస్తున్నోళ్ళం అవుతావు అని చెప్పేసి కొందరు అంటున్నారు కానీ ఇప్పుడు టాలీవుడ్ మాత్రం గిస్ వంటి స్పందన మాత్రం ఇస్తలేదు ఇక ఇది టాలీవుడ్లకి కొత్త ఏం కాదంట గిట్లా మౌనం పాటించడం అనేది గతంలో బాలీవుడ్లో వచ్చి వచ్చిన మీటు ఉద్యమం గిట్లా వాళ్ళు మౌనంగా ఉన్నారంట మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ నే బాలీవుడ్ గిట్ల అనుసరిస్తున్నదని ముచ్చట అయితే ఉన్నది ఇక టాలీవుడ్ గిట్లా స్పందించాలని ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్లలో కామెంట్ పెట్టురి అట్లనే అడగంటుంటు అది కూడా నొక్కరి మళ్ళొస్తా